హాయ్ ఎవ్రీవన్ సో నెక్స్ట్ సమాజం సమాజం అంటే సమాజంను మనం సొసైటీ అంటాం సొసైటీ అనేటువంటిది సొసైటస్ అనేటువంటి లాటిన్ పదము నుండి రావడం జరిగింది సొసైటస్ అనేటువంటిది సోషియస్ అనేటువంటి ఫ్రెంచ్ పదము నుండి వచ్చింది సోషియస్ అంటే అర్థం కామ్రేడ్ అని చెప్పేసి వస్తుంది కామ్రేడ్ అంటే స్నేహితుడు అంటే సమాజం ఒక స్నేహితుడిగా ఒక మార్గదర్శకుడిగా ఒక వ్యక్తి జీవితానికి దోహదపడేటువంటిది అనే అర్థంతో దాన్ని మనకు సోషియస్ కామ్రేడ్ అని చెప్పేసి అంటున్నారు ఈ సొసైటీకి సంబంధించినటువంటి మీనింగ్లో మనం తీసుకుంటే సామాజిక సంస్థలు మరియు సంస్కృతితో కూడినటువంటి ప్రజల సమూహమునే సమాజము అంటారు సమాజం అని దానికి డి డెఫినేషన్ ఏమిటి సమాజం అంటే డెఫినేషన్ ఏమిటి అంటే సామాజిక సంస్థలు సామాజిక సంస్థలు సంస్కృతితో కూడినటువంటి సామాజిక సంస్థలు సంస్కృతితో కూడినటువంటి ప్రజల సమూహమునే ప్రజల సమూహమునే ప్రజల సమూహమునే సమాజము అని చెప్పేసి అంటారు గిడ్డింగ్స్ అనేటువంటి వ్యక్తి గిడ్డింగ్స్ అనేటువంటి వ్యక్తి సమాజముకు ఒక నిర్వచనం ఇచ్చారు గిడ్డింగ్స్ అనేటువంటి సోషియాలజిస్టు సమాజమును ఒక సమిష్టి దృక్పథంతో పేర్కొన్నారు సమాజం అంటే ఒక సమిష్టి దృక్పథంతో పేర్కొన్నారు ఇది ఒక వ్యవస్థ అంటాడు ఈ వ్యవస్థలోని వ్యక్తులందరూ శిరుసా వహించాల్సిన నియమ నిబంధనల యొక్క సమ నిబంధనలు కలిగి ఉన్నదాన్నే సమాజము అంటారు సమాజం అనేది ఒక సమిష్టి దృక్పథం ఇది ఒక వ్యవస్థ లాంటిది ఆ వ్యవస్థలోని వ్యక్తులందరూ కూడా సిరసా వహించాల్సిన నిబంధనల యొక్క నిబంధనలు కలిగి ఉన్నదే సమాజము అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది ఓకేనా తర్వాత ఈ సమాజంపై అధ్యయనం చేసేటువంటి శాస్త్రమనే మనం సమాజ శాస్త్రము అంటాం సో దాన్ని మనం ఇక్కడ సోషియాలజీ అని చెప్పేసి అంటున్నాం సోషియాలజీ 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 అంటే సొసైటీ గురించి శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసే శాస్త్రం సొసైటీ గురించి శాస్త్రీయ పద్ధతిలో అధ్యయన శాస్త్రమే అధ్యయనం చేసే శాస్త్రమే సోషియాలజీ అని చెప్పేసి అంటారు ఓకేనా సోషియాలజీ అనేటువంటి ఈ అధ్యయన శాస్త్రం సమాజాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి ఈ శాస్త్రము అమెరికాలో మొదటిసారిగా ఆవిర్భవించడం జరిగింది సొసై సోషియాలజీ అనేటువంటి ఒక సబ్జెక్టు సొసైటీ గురించి శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసే ఒక శాస్త్రంగా సోషియాలజీ అనేటువంటిది అమెరికాలో పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో ఇది ఆవిర్భవించడం జరిగింది సమాజ శాస్త్రం అనేటువంటి దానికి ప్రాధాన్యత పెరగడానికి సమాజం అధ్యయనం చేయాలి అనేటువంటి దానికి ప్రాధాన్యత పెరగడానికి ప్రధాన కారణము ప్రధాన కారణము పారిశ్రామిక విప్లవం పారిశ్రామిక విప్లవం కారణం ప పదిహేడు వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల ఇరవై మధ్య కాలంలో మనకు యూరప్ ఖండంలో ముఖ్యంగా ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది ఈ పారిశ్రామిక విప్లవం వల్ల కొత్తగా సామాజిక సమస్యలు అనేటువంటివి పెరిగినాయి పారిశ్రామిక విప్లవంలో శ్రామిక శక్తిని ఎక్కువగా ఉపయోగించేవారు అయితే ఈ శ్రామిక శ్రామిక శక్తికి మానవ సంబంధాలు నైతిక విలువలు అనేటువంటి వాటితో సంబంధం లేకుండా బానిసలుగా శ్రామికులను కార్మికులను ఉపయోగించి ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తులు చేసి ఎక్కువ లాభాలు పొందాలి అనేటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ అనేటువంటిది పెట్టుబడిదారి వ్యవస్థ అనేటువంటిది సమాజంలో అనేక సమస్యలకు దారితీయడం జరిగింది ఆ సమస్యల పరిష్కారం కోసము సమాజాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి ఒక సమాజ అధ్యయనానికి ఒక రూపకల్పన అనేటువంటిది జరిగింది దాని తర్వాత ఫ్రెంచ్ విప్లవం ఫ్రెంచ్ విప్లవము అనేటువంటిది పద్దెనిమిది పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక లక్ష్యాలతో సమాజంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి మరియు సమానత్వం అంటే అన్ని రకాల అవకాశాలలో సమానత్వం ఉండాలి మరియు సోదరాభావం అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సమాజంలో ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మొదటిసారిగా ఫ్రెంచ్ విప్లవం ద్వారా రావడం జరిగింది ఇలా పారిశ్రామిక విప్లవం ఫ్రెంచ్ విప్లవాల యొక్క ప్రతిఫలమే మనకు సమాజ శాస్త్రం ఏర్పడడానికి కారణమైంది మొత్తానికి సమాజ శాస్త్రం మాత్రం పద్దెనిమిది వందల ఆరులో అమెరికా దేశంలో ఏర్పడింది ఈ సమాజ శాస్త్రాన్ని సమాజ శాస్త్రముకు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొచ్చి సమాజ శాస్త్రముకు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొచ్చి ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీగా పేరుగాంచినటువంటి వ్యక్తి పేరుగాంచినటువంటి వ్యక్తి అగస్ట్ కామ్టే అనేటువంటి వ్యక్తి అగస్ట్ కామ్టే అనేటువంటి వ్యక్తి ఇతను ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి సోషియాలజిస్టు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో వివిధ రచనల ద్వారా సమాజ శాస్త్రానికి అధిక ప్రాధాన్యత తీసుకొచ్చాడు ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీగా పేరుగాంచాడు ఇతను రాసినటువంటి రచనలలో ప్రధానమైనవి ద కోర్స్ ఇన్ ద కోర్స్ ఇన్ పాజిటివ్ ఫిలాసఫీ ద కోర్స్ ఇన్ పాజిటివ్ ఫిలాసఫీ అని చెప్పేసి ఒక గ్రంథం రాశారు దాంతో దాంతోపాటుగా ఏ జనరల్ వ్యూ ఆఫ్ ఏ జనరల్ వ్యూ ఆఫ్ ఏ జనరల్ వ్యూ ఆఫ్ పాజిటివిజం ఏ జనరల్ వ్యూ ఆఫ్ పాజిటివిజం అనేటువంటి మరొక గ్రంథాన్ని రాశారు ఇలా రెండు గ్రంథాల ద్వారా సమాజ శాస్త్రానికి ప్రాధాన్యత తీసుకొచ్చినటువంటి వ్యక్తి అగస్ట్ కామ్టే ఇక భారతదేశంలో సమాజ శాస్త్రానికి ప్రాధాన్యత తీసుకొచ్చి భారత సమాజ శాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి లేదా ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ ఇన్ ఇండియాగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరు అంటే జిఎస్ గరియే జిఎస్ గరియే ఇతని పూర్తి పేరు గోవింద్ గోవింద్ సదాశివ్ గోవింద్ సదాశివ్ గరియ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సోషియాలజీగా పేరుగాంచారు ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సోషియాలజీ లేదా ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం పేర్కొనడం జరుగుతుంది ఇక సమాజానికి సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు తెలుసుకున్నాం ఇంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు ఎందుకంటే మనది సొసైటీ అనే సబ్జెక్టు అంతేకాని సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టు కాదు కావున సొసైటీకి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు తెలుసుకున్నాం దాని తర్వాత మనం ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయనేది చూద్దాం ఓకేనా దీనికంటే ముందు క్లాసులో మనం వ్యక్తి సమాజం గురించి తెలుసుకొని ఉన్నాం వ్యక్తికి సమాజానికి సంబంధం ఏంటి అని తెలుసుకున్నాం దాని తర్వాత సమాజానికి సంబంధించినటువంటి అంశాలు ప్రాథమిక అంశాలు తెలుసుకున్నాం ఇప్పుడు భారతీయ సమాజానికి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాల గురించి చూద్దాము ఓకే భారతీయ సమాజానికి సంబంధించిన ప్రత్యేక లక్షణాలు సో భారతీయ సమాజం ప్రాచీన సమాజం నాగరికత సమాజం ప్రాచీన కాలంలోనే మతాలు మరియు ప్రాచీన కాలంలోనే కుటుంబ వ్యవస్థ పరిణీతి చెందినటువంటి ఒక నాగరికత సమాజం భారతీయ సమాజం భారతీయ సమాజానికి మూలము మూల నాగరికత ఆర్య నాగరికత అని అనుకున్నారు కానీ బ్రిటిష్ వారి కాలంలో నైన్టీన్ ట్వంటీస్లో కొన్ని త్రవకాల ద్వారా పురావస్తు త్రవకాల ద్వారా భారతదేశానికి మూల నాగరికత ఆర్య నాగరికత కాదు వేద నాగరికత కాదు దానికంటే ముందే మనకు ఒక నాగరికత ఉంది అది సింధు నాగరికత అని చెప్పేసి తెలుసుకున్నారు అయితే సింధు నాగరికత అనేటువంటి దాని నుంచి భారతీయ సమాజాన్ని మనం అధ్యయనం చేయలేం ఎందుకంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి సాహిత్యం ఏవి కూడా లభించలేదు సింధూ నాగరికతకు సంబంధించిన భాష కానీ సింధూ నాగరికతకు సంబంధించినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి మతము కుటుంబ వ్యవస్థ గురించి మనకు ఎలాంటి ఆధారాలు లేవు ప్రస్తుతం మన భారతీయ సమాజానికి సంస్కృతి పరంగా సమాజపరంగా మన మూల నాగరికత అంటే ఆర్య నాగరికత అనే చెప్పాలి ఎందుకంటే ఆర్య నాగరికత వేద నాగరికత ఆర్య సంస్కృతి వేద సంస్కృతి ఆ ఆర్య సంస్కృతి యొక్క మూలాలే ఇప్పటికీ మన భారతీయ సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి భారతీయ సమాజమును ప్రాచీన కాలం నుంచి అధ్యయనం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు మరియు భారతీయ సామాజిక నిర్మాణం పైన కొన్ని రచనలు అనేటువంటివి కూడా చేశారు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో భారతీయ సమాజం పైన భారతీయ సామాజిక నిర్మాణం పైన కొన్ని రచనలు అనేటువంటి వెలుగులోకి వచ్చాయి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో భారతీయ సమాజం ప్రాచీన సమాజానికి సంబంధించినటువంటి కొన్ని సాహిత్య గ్రంథాలు అనేటువంటివి మనకు రావడం జరిగింది సాహిత్య గ్రంథాలు అనేటువంటివి వచ్చాయి సో అందులో ఒకటి అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథం అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథం మరొకటి ఇండిక అనేటువంటి గ్రంథం అర్థశాస్త్రము అనేటువంటి గ్రంథాన్ని కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి రాశాడు ఇతన్నే చాణక్యుడు అంటాడు ఇండికా అనేటువంటి గ్రంథాన్ని ఒక గ్రీక్ రాయబారి రాశాడు మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి అయితే కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథము ద్వారా భారతీయ సమాజం గురించి చెప్పడం కంటే భారత సమాజంలో పరిపాలన వ్యవస్థ గురించి ఎక్కువగా వివరించడం జరిగింది పరిపాలన వ్యవస్థ గురించి ఎక్కువగా వివరించడం జరిగింది ఓకేనా ఇక ఇండికా అనే గ్రంథము ద్వారా భారతీయ సామాజిక నిర్మాణం గురించి మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి పేర్కొన్నాడు భారతీయ సమాజము ఏడు తరగతులుగా విభజించారు అని చెప్పేసి అన్నాడు ఏడు తరగతులుగా భారతీయ సమాజంలో ఉన్నటువంటి ప్రజా సమూహాలు ఏడు తరగతులుగా ఉండేవారు తత్వవేత్తలని పాలకులని వ్యాపారవేత్తలని సో ఇలా శ్రామికులని తర్వాత సైనికులని సైనికులని వివిధ రకాలుగా పనివారు అని చెప్పేసి మొత్తం ఏడు తరగతులుగా ఈ సమాజం ఉండింది అని చెప్పేసి అన్నారు అయితే మనకు క్రీస్తుపురం ఆరవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో మనకు వేదనాగరికత కాలంలో మన సమాజం అనేది నాలుగు వర్ణాలుగా ఉండేది సో నాలుగు వర్ణాలుగా మన భారతీయ సమాజం అనేటువంటిది ఉండేది నాలుగు వర్ణాలుగా సో దాన్ని మనము చాతుర్వర్ణ చాతుర్వర్ణ వ్యవస్థగా పేర్కొన్నాం చాతుర్వర్ణ వ్యవస్థగా పేర్కొన్నాం ఈ చాతుర్వర్ణ వ్యవస్థనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పేసి అంటాం అయితే మనకు వేదనాగరికతకు సంబంధించిన సాహిత్య గ్రంథాలంతా కూడా మనకు గుప్తుల కాలంలో లిఖితపూర్వకంగా వచ్చాయి అప్పటి వరకు అవి మౌఖికంగానే ఉండేవి కాబట్టి మన భారతీయ సమాజాన్ని భారతీయ సమాజం నిర్మాణమును తెలియజేసిన మొదటి సాహిత్య గ్రంథాలు అంటే అర్థశాస్త్రము ఎండిక అనే చెప్పుకుంటాం అంతేకాని పురాణాలు కానీ వేదాలు కానీ ఇతిహాసాల గురించి మనం చెప్పుకోము ఎందుకంటే పురాణాలు ఇతిహాసాలు వేదాలు ఇవన్నీ కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం క్రీస్తు పూర్వం ఎనిమిది పదవ శతాబ్దానికి చెందినటువంటిది అయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన రచనలు మాత్రం మనకు గుప్తుల కాలంలో జరిగాయి సో కాబట్టి మొదటి గ్రంథాలు మొదటి సాహిత్య గ్రంథాలు భారతీయ సమాజం గురించి తెలియజేసిన మొదటి సాహిత్య గ్రంథాలు అర్థశాస్త్రము ఎండిక అని చెప్పేసి మనం భావించాలి ఓకేనా రైట్ ఇక భారతీయ సమాజముకు సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు ఏమున్నాయి శాలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అనేటువంటి దీనిలో భారత సమాజానికి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ భౌగోళిక భిన్నత్వం భౌగోళిక భిన్నత్వం భారతీయ సమాజంలో ముఖ్య లక్షణాలలో మొదటిది భౌగోళిక భిన్నత్వము సో దీన్ని మనము జియోగ్రాఫికల్ డైవర్సిటీ అని చెప్పేసి అంటాం భారతదేశం ఒక భిన్నత్వంతో కూడినటువంటి సమాజం చాలా వైవిధ్యతో కూడినటువంటి సమాజం భారతదేశంలో ఈ వైవిధ్యతకు మూలము భౌగోళిక పరిస్థితులే ఎందుకంటే భారతదేశానికి ఒక ఖండానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని ఒక ఉపఖండంతో పోలుస్తారు భారతదేశంలో ఉన్నటువంటి భిన్నమైన భౌగోళిక పరిస్థితులే ఈ భారత్ భారతదేశంలో వైవిధ్యత పెరగడానికి కారణమైంది అది మత వైవిధ్యత కావచ్చు కుల వైద్య వైవిధ్యత కావచ్చు సాంస్కృతిక పరమైనటువంటి వైవిధ్యత కావచ్చు ఏదేమైనప్పటికీ భారతదేశంలో వైవిధ్యతకు మూలము భౌగోళిక పరిస్థితులు ఈ భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే చూ ఇక్కడ మనకు పర్వతాలు హిమాలయ ప్రాంతాలు ఉత్తర భారతదేశంలో మనకు పర్వతాలు అనేటువంటివి ఉన్నాయి తర్వాత పీఠభూములు దక్షిణ భారతదేశంలో మనకు పీఠభూములు ఉన్నాయి తర్వాత మధ్య భారతదేశంలో మైదాన ప్రాంతాలు మైదాన ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి ఇలా పర్వతాలు పీఠభూములు మైదానాలు తీర ప్రాంతాలు అనేటువంటి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితి భిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులను కలిగినటువంటి దేశము మన భారతదేశము అందుకని అనాది కాలంగా ఈ భారతదేశంలో ఈ పరిస్థితులు ఉండడం వల్ల భారతదేశంలో అనాది కాలంగా వలసలు రావడం జరిగింది సో ఈ వలసలు అనేటువంటివి ఆది మానవుని కాలము నుంచి ఆధునిక కాలం వరకు కొనసాగినాయి దీనికి వలసలు రావడానికి కారణం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఏ కాలంలోనైనా నివసించడానికి యోగ్యంగా ఉంటాయి అర్థమవుతుందా ఏ కాలంలోనైనా ఈ దేశంలో ఎక్కడో చోటో నివాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా సౌకర్యవంతమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి దేశంగా భారతదేశం ఉంది కాబట్టి ఆదిమాని ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక కాలం వరకు వలసలు జరిగాయి వలసలు జరిగాయి ఈ వలసల వలన భారతదేశం ఒక భిన్నమైన సంస్కృతిని ఒక వైవిధ్యతను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఓకేనా రైట్ తర్వాత రెండవది మతభిన్నత్వము భారతీయ సమాజంలో ప్రధానంగా మత భిన్నత్వం అనేటువంటిది కనబడుతుంది సో ఈ మత భిన్నత్వం అంటే ప్రపంచంలోని ప్రధానంగా వివిధ మతాల ప్రజలు ఏవే ప్రధా భార ప్రపంచంలో ఇతర దేశాలలో ఏ మతాలైతే ఉన్నాయో ఆయా మతాలానికి సంబంధించినటువంటి ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు ఓకేనా భారతదేశమును హిందూ సమాజం అంటాం భారతదేశమును హిందూ సమాజం అంటాం కానీ ఇక్కడ హిందూ మతమే ప్రధానమైనటువంటి సమాజం కాదు ఇది హిందూ మతమే ప్రధానమైనటువంటి సమాజం కాదు ఇతర మతాలు కూడా ఇక్కడ ఉన్నాయి హిందూ ఇతర మతాలన్నీ కలిపి మనకు మైనారిటీ ఇతర హిందూ మతము హిందూ మతము తర్వాత ఇస్లాం మతము క్రైస్తవ మతము సిక్కు మతము బౌద్ధ మతము జైన మతము పార్షీ మతము లేదా జొరాస్టియన్ మతము అని చెప్పేసి వివిధ మతాలు అనేటువంటివి మనకు పేర్కొనడం జరిగింది ఓకేనా ఇస్లాం మతము క్రైస్తవ మతము సిక్కు మతము బౌద్ధ జైన పార్షీ మతము అని చెప్పేసి ఉన్నాయి ఇలా ఏడు రకాల మతాలు అనేటువంటివి కలిగినటువంటి దేశము ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే భారతదేశం మాత్రమే అయితే భారతదేశంలో హిందూ హిందువులు భారతదేశంలో ఇప్పటికీ హిందువులు డెబ్బై ఐదు శాతం మంది ఉంటారు ఇతర మతాల ప్రజలు ఇరవై రెండు శాతం మంది ఉంటారు ఇతర మతాల ప్రజలు ఇరవై రెండు శాతం మంది ఉంటారు భారతీయ సమాజాన్ని అధ్యయనం చేయాలి అంటే తప్పనిసరిగా హిందూ మతాన్ని మనం తెలుసుకోవాలి హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలు సంస్కృతి ఈ కుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఇతర మతాలపైన ప్రభావితం చేశాయి కాబట్టి భారతీయ సమాజమును హిందూ సమాజం అంటారు సామాజికవేత్తలు హిందూ సమాజమును అధ్యయనం చేస్తే హిందూ సమాజాన్ని అధ్యయనం చేయాలి అంటే హిందూ మతం దానికి సంబంధించినటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది హిందూ సమాజమును అధ్యయనం చేయాలంటే హిందూ మతం హిందూ మతం మనం తెలుసుకోవాలి అంటే వేద నాగరికత గురించి తెలుసుకోవాలి లేదా వేదాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది సో వేద సాహిత్యమే హిందూ మతానికి మూలం వేద సాహిత్యాన్ని మనం రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది తొలివేద కాలము మలివేద కాలము అని చెప్పేసి సో తొలివేద కాలం మలివేద కాలములో ఉన్నటువంటి సాహిత్య గ్రంథాల ద్వారా హిందూ మతం యొక్క సంస్కృతి హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు తెలుసుకుంటాం ఈ ఇతర దేశాల నుంచి వలసలు రావడం వల్ల ఇతర దేశాల నుంచి వలసలు రావడం వల్ల నిరంతరంగా ఈ వలసలు కొనసాగడం వల్ల వలసలు కొనసాగడం వల్ల భారతదేశంలో ఇతర మతాలు ఆవిర్భవించాయి అయితే ఇతర మతాలు ఆవిర్భవించినప్పటికీ ఈ మతాలపైన హిందూ మతం యొక్క ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది సో మొత్తానికి ఇది ఒక భారతీయ సంస్కృతిగా ఒక భారతీయ సంస్కృతిగా అన్ని మతాల యొక్క సంస్కృతిగా ఒక భారతీయ సంస్కృతిగా ఉంటుంది ఈ భారతీయ సంస్కృతి అనేటువంటిది ఒక భిన్నత్వంతో ఉంటుంది ఇది ఒక భిన్నమైనటువంటి సంస్కృతి భిన్నమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి దీన్ని మనం ఉమ్మడి సంస్కృతి అంటాం ఉమ్మడి సంస్కృతి అంటాం అంటే ఈ దేశంలో మతం వేరైనా ఈ ఈ దేశంలో మతం వేరైనా ప్రాంతం వేరైనా భాష వేరైనా ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు అన్ని మతాలలో పాటించడం అనేటువంటిది సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి దాన్ని మనం ఉమ్మడి సంస్కృతిగా భిన్నమైనటువంటి సంస్కృతిగా పేర్కొనడం జరుగుతుంది మతము అనేది ప్రజలను సంఘటితపరచడంలో అతి ముఖ్యమైనటువంటి సాధనం మతానికి మించినటువంటి సాధన మరొకటి లేదు ప్రజలను సంఘటితం చేయడంలో ప్రజలను సంఘటితం చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి సాధనం ఏది అంటే మతము మతం అనేది ఒక మత్తు లాంటిది అంటాడు కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి మతం అనేటువంటిది ఒక మత్తు లాంటిది సో కాబట్టి మతాన్ని బేస్ చేసుకొని ప్రజలు ఐక్యంగా ఉండే అవకాశం ఉంటుంది మతం బట్టి ప్రజలు అవుతారు బంధుత్వము వివాహము వైవాహిక బంధము బంధుత్వము కుటుంబం కంటే మతం అనేటువంటిది ఎక్కువగా సంఘటిత పరుస్తుంది అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి మత భిన్నత్వము ఇక తర్వాత భారతీయ సమాజం అంటేనే కుల వ్యవస్థ సమాజము అంటాం భారతీయ సమాజం అంటేనే క్యాస్ట్ సిస్టమ్ కలిగినటువంటి సమాజము అంటాం సో భారతీయ సమాజంలో ఈ కుల వ్యవస్థకు మూలము వర్ణ వ్యవస్థ భారతీయ సమాజంలో ఈ కుల వ్యవస్థకు మూలము వర్ణ వ్యవస్థ ఈ వర్ణ వ్యవస్థలో మనకు ముందుగా బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పేసి నాలుగు వర్ణాలు అనేటువంటివి ఈ భారతదేశంలో ఏర్పడ్డాయి ఈ నాలుగు వర్ణాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే సో ఆర్యుల ఆర్యుల వలసనే కారణం దక్షిణ భారతదేశ దక్షిణ దక్షిణ మధ్య ఆసియా నుండి మధ్య ఆసియా నుండి మిడ్ ఏసియా అంటాం మిడ్ ఏసియా సో మిడ్ ఏసియా నుండి మధ్య ఆసియా నుండి పశుపోషకులుగా అయినటువంటి పశుపోషణ ప్రధానమైన వృత్తి కలిగినటువంటి ఆటవిక జాతులైనటువంటి ఆర్యలు ఆర్యులు భారతదేశంలోకి వలస రావడం జరిగింది సో ఈ వలస రావడం వల్ల స్థానికులైనటువంటి వారిని ఇక్కడ ద్రావిడులు అని పేర్కొన్నారు స్థానికులైనటువంటి వారిని ద్రావిడులు అన్నారు ఈ ఆర్యలు ద్రావిడుల మధ్య జాతి భిన్నత్వం అనేది ప్రధానంగా ఉంది సో జాతి భిన్నత్వం ఉంది ఆర్యులు నార్డిక్ జాతి వాళ్ళు ఆర్యులు నార్డిక్ జాతి వాళ్ళు ద్రావిడులు మెడిటేరియన్ జాతి వాళ్ళు ద్రావిడులు మెడిటేరియన్ జాతి వాళ్ళు మెడిటేరియన్ జాతి వాళ్ళు సో నార్టిక్ జాతులైనటువంటి ఆర్యులు అనాగరికులైనప్పటికీ మెయిటేరియన్ జాతికి చెందినటువంటి ద్రావిడులు నాగరికులు అయినప్పటికీ నాగరికులపై అనాగరికుల ఆధిపత్యమే చలాయించబడింది ఎందుకంటే ఈ నాగరికులైనటువంటి ద్రావిడులు నాగరికులైనటువంటి ద్రావిడులు వీరికి యుద్ధాలు ఇవన్నీటువంటివి లేవు వీరు శాంతియుతమైనటువంటి జీవితాన్ని మరియు స్థిరమైన జీవితాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కానీ వీళ్ళది వలస జీవితం కాబట్టి వీళ్ళది వలస జీవితం కాబట్టి సో వీరు ఆటవిక జాతులుగా ఆటవిక జాతులుగా యుద్ధాలు మొదలైనటువంటి వాటిలో వీరు నైపుణ్యం కలిగి ఉండి స్థానికులైన ద్రావిడుల పైన ఆధిపత్యం చేశారు ఈ ఆధిపత్యం తర్వాత ఈ ఆధిపత్యం తర్వాత ఆర్యులు ద్రావిడులు అనేటువంటి వారి మధ్య ఒక వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక వర్ణ భేదమును తీసుకొచ్చారు వర్ణ భేదమును తీసుకొచ్చారు ఆర్యులను ఆర్యులను శ్వేత వర్ణం వాళ్ళని ద్రావిడులను కృష్ణ వర్ణం వాళ్ళు అని చెప్పేసి వర్ణ వ్యవస్థలో వ్యత్యాసం తీసుకొచ్చారు తర్వాత కొంతకాలం తర్వాత ఆర్యలు దస్యులు అని చెప్పేసి అన్నారు ఆర్యలు అంటే పూజ్యులు దస్యులు అంటే వారికి కింద బానిసలు అన్నట్టుగా తీసుకొచ్చారు ఈ ఆర్య ద్రావిడ అనేటువంటిది రంగును బట్టే వారి యొక్క శరీర రంగును బట్టి వారి జాతి లక్షణాలను బట్టి ఆర్యవర్ణం దస్యవర్ణం లేదా ద్రావిడ వర్ణం అని చెప్పేసి వ్యత్యాసం తీసుకొచ్చారు తర్వాత ఈ ఆర్యవర్ణంలోనే ఈ ఆర్య తెగలోనే మళ్ళీ నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి ఆర్య తెగలోనే ఇదంతా కూడా ఆర్య తెగలోనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర అనేటువంటి ఆర్య వర్ణాలతో ఆర్య వర్ణాలతో తర్వాత ద్రావిడులు కలిసిపోవడం ఈ వర్ణ సంకరణ అనేటువంటి జరగడం వల్ల ఈరోజు ఈ విధంగా ఆరు వేల కులాలు ఆరు వేల కులాలు ఇరవై ఐదు వేల ఉపకులాలు అనేటువంటివి ఈ భారతదేశంలో ఏర్పడ్డాయి అయితే ఇవి హిందూ మతానికి సంబంధించినటువంటిదే అయినప్పటికీ హిందూ మతానికి సంబంధించిన ఈ కుల వ్యవస్థ అయినప్పటికీ ఇది భారతదేశంలో ఇతర మతాలపై కూడా ప్రభావం చూపింది భారతదేశంలో ఇతర మతాలపై కూడా ప్రభావం చూపింది హిందూ మతంలో ఈ కుల వ్యవస్థ అనేది కొంతకాలం తర్వాత అగ్ర కులాలు అగ్ర కులాలు తర్వాత మధ్యతరగతి మధ్య కులాలు లేదా వెనుకబడిన కులాలు బీసీలు అంట వీరినే ప్రస్తుతం తర్వాత నిమ్న కులాలు అని చెప్పేసి కొన్ని కులాల వారి పట్ల అణిచివేత అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇలా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలను అగ్ర కులాలు మధ్య కులాలు నిమ్న కులాలు అనేటువంటిది క్లాసిఫికేషన్ చేశారు అలాంటి క్లాసిఫికేషన్ ఇతర మతాలపై కూడా కనబడుతుంది ఇతర మతాలలో కూడా మనకు కుల వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది ఇది హిందూ మతం యొక్క ప్రభావమే అంతకుమించి మరొకటి కాదు ఇతర మతాలలో ముఖ్యంగా ఇస్లాం మతంలో మనం తీసుకున్నట్లయితే అనేక కులాలు ఉన్నాయి ఈ కులాలను కూడా మూడు రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు ఎలా అంటే అజ్లాఫు అజ్లాఫు అష్రాఫు అష్రాఫు అర్జాల్ అని చెప్పేసి అర్జాల్ అని చెప్పేసి ఇలా మూడు తెగలుగా కూడా మూడు వర్గాలుగా కూడా ఈ కులాలను వర్గీకరించారు అలానే మనం క్రైస్తవ మతంలో తీసుకుంటే రెడ్డి క్రిస్టియన్సు వెల్మా క్రిస్టియన్సు కాపు క్రిస్టియన్సు అని చెప్పేసి కాపు క్రిస్టియన్స్ అని చెప్పేసి మరియు షెడ్యూల్ కులాల క్రిస్టియన్స్ అని చెప్పేసి వివిధ రకాలుగా కూడా క్లాసిఫికేషన్ అనేటువంటిది చేయడం జరిగింది సో ఇది భారతదేశంలో భిన్న మతాలు అనేటువంటివి ఉన్నాయి భారతదేశంలో తర్వాత మనకు ఇతర మతాలల్లో భారతదేశంలో సిక్కు మతం సిక్కు మతం ఆవిర్భావం సిక్కు మతం అనేటువంటిది హిందూ మతము ఇస్లాం మతం యొక్క హిందూ మతము ఇస్లాం మతం యొక్క ఉమ్మడి సంస్కృతిగా హిందూ మతము ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఉమ్మడి సంస్కృతిగా మనకు సిక్కు మతమును పేర్కొనడం జరుగుతుంది ఉమ్మడి సంస్కృతిగా సిక్కు మతమును పేర్కొంటారు లేదా హిందూ మతం ఇస్లాం మతం యొక్క సంస్కరణ సంస్కృతిగా పేర్కొంటారు సంస్కరణ సంస్కృతిగా సంస్కరణ సంస్కృతిగా లేదా సంస్కరణ మతముగా సంస్కరణ మతముగా సంస్కరణ మతముగా సిక్కు మతమును పేర్కొంటారు అంటే హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను ఇస్లాం మతంలో ఉన్నటువంటి లోపాలను వ్యతిరేకిస్తూ హిందూ ఇస్లాం మతంలో ఉన్నటువంటి ఉన్నత ఆదర్శాలను ఉన్నత ఆదర్శాలను ఆచార వ్యవహారాలుగా పాటించడం కోసం ఏర్పడినటువంటి ఒక సంస్కరణ మతమే సిక్కు మతము సో ఈ సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ అంటారు సిక్కు మత వ్యవస్థాపకుడిగా గురునానక్ అని చెప్పేసి అంటారు సో భారతదేశంలోనే సిక్కు మతం అనేటువంటిది ఆవిర్భవించింది ప్రతి మతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్ర గ్రంథం ఉంటుంది అలా సిక్కు మతానికి గురు గ్రంథ సాహెబ అనేటువంటిది పవిత్రమైన మత గ్రంథం ఇది గురుముఖి అనేటువంటి లిపిలో రాయడం జరిగింది గురుముఖి అనేటువంటి లిపిలో ఈ గురు గ్రంథ సాహెబా అనేటువంటిది రాశారు సో ఇది సిక్కు మతస్థులకు పవిత్రమైనటువంటి గ్రంథం సో హిందువులకు వేదాలు ఇతిహాసాలు అనేక గ్రంథాలు ముఖ్యంగా భగవద్గీత పవిత్రమైన గ్రంథాలుగా ఉన్నాయి ఇస్లాం మతస్థులకు ముస్లింలకు మన ఖురాన్ అనేది పవిత్రమైనటువంటి గ్రంథంగా కనిపిస్తుంది సో తర్వాత క్రైస్తవ మతం భారతదేశంలో ఆధునిక కాలంలో క్రైస్తవ మతం అనేటువంటిది రావడం జరిగింది ఆధునిక కాలంలో క్రైస్తవ మతం అనేటువంటిది వచ్చింది యూరోపియన్స్ రాక వలన యూరోపియన్స్ వలన యూరోపియన్స్ వలన ఈ క్రైస్తవ మతం అనేటువంటిది ఏర్పడింది యూరోపియన్స్ వలన ఈ క్రైస్తవ మతం అనేటువంటిది భారతదేశంలో వ్యాప్తి చెందడం అనేటువంటిది జరిగింది అయితే యూరోపియన్స్ కంటే ముందే భారతదేశంలో క్రైస్తవ మతం ఎంటర్ అయింది అని చెప్పేసి తర్వాత కొంతకాలం తర్వాత తెలిసింది అదేమిటి అంటే ముఖ్యంగా మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ఇటలీ యాత్రికుడు అయినటువంటి మార్కో పోలో అనేటువంటి వ్యక్తి ద ట్రావెల్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ద ట్రావెల్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు సో ఇందులో భారతదేశంలో క్రైస్తవ మత వ్యవస్థాపకులైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యులలో సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలోనే ఒకటవ శతాబ్దంలోనే క్రీస్తు జీవించినటువంటి కాలంలోనే క్రీస్తు జీవించినటువంటి కాలంలోనే సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలోకి వచ్చాడని క్రీస్తు యొక్క బోధనలను క్రీస్తు యొక్క సందేశాన్ని బోధించాడు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు సెయింట్ థామస్ సంబంధించినటువంటి సమాధి మద్రాసులో అడయార్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా పేర్కొంటారు అడయార్ అడయార్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా పేర్కొనడం జరుగుతుంది ఇవన్నీ కూడా మార్కోపోలో ద ట్రావెల్స్ అనేటువంటి గ్రంథము ద్వారా వీటి గురించి మనకు తెలిసింది కాబట్టి క్రైస్తవ మతం అనేటువంటిది కూడా భారతదేశంలోకి ఒకటవ శతాబ్దంలోకి ఒకటవ శతాబ్దంలోనే వచ్చినప్పటికీ యూరోపియన్స్ వలన భారతదేశంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెంది తన ప్రాధాన్యతను పెంచుకోవడం అనేటువంటిది జరిగింది సో అలానే మనం తీసుకుంటే ఇతర మతాలు కూడా ఇతర మతాలు కూడా బౌద్ధ జైన మతాలు గౌతమ బుద్ధుడు హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను వ్యతిరేకిస్తూ తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణాలే మనకు జై బౌద్ధ మతంగా ఆవిర్భవించాయి గౌతమ బుద్ధుడి వల్ల అదేవిధంగా జైన మతము వర్ధమాన మహావీరుడు ఇతర తీర్థాంకర్ల యొక్క సందేశాలే జైన మతంగా ఆవిర్భవించడం జరిగింది మరియు ఇరాన్లో అనగా ఆనాటి పర్షియన్లో పర్షియా బ దేశంలో ఉన్నటువంటి జొరాస్ట్రియన్ మతం అనేటువంటిది కూడా భారతదేశంలోకి రావడం జరిగింది క్రీశకం పన్నెండవ శతాబ్దం ఆ టైంలో సో ఇలా భారతదేశం అనేటువంటిది అనేక మతాల సమూహంగా అనేక మతాల ప్రజల యొక్క ఉమ్మడి జీవిత ఉమ్మడి జీవితం కలిగినటువంటి ప్రాంతంగా పేరుగాంచడం అనేటువంటిది జరిగింది సో భారతదేశం భిన్న మతాల యొక్క సమాజం కాబట్టి వివిధ మతాలు కలిగినటువంటి వివిధ మతాలను పాటిస్తున్న ప్రజలతో ఉన్నటువంటి సమాజం కాబట్టి ఈ సమాజం ఒక ప్రత్యేక మతానికి సంబంధించిన సమాజంగా చెప్పడం సాధ్యం కాదు అందుకే దీన్ని లౌకిక రాజ్యంగా మన రాజ్యాంగం పేర్కొంది సెక్యులర్ స్టేట్గా భారతదేశాన్ని మన రాజ్యాంగం గుర్తించడం అనేటువంటి జరిగింది సెక్యులర్ స్టేట్గా గుర్తించి హిందువులు కాకుండా ఇతర మతాల ప్రజలందరూ కూడా మైనారిటీలు అవుతారు కాబట్టి మైనారిటీలు వారి హక్కుల పరిరక్షణ కోసం తగిన ఏర్పాట్లు అనేవి కూడా రాజ్యాంగంలో చేయడం జరిగింది సో నెక్స్ట్ వన్ సో ఇలా ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇతర మతాలు కులానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మన భారతదేశంలోకి రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ వన్ భాషా భిన్నత్వం భాషా భిన్నత్వము భారతదేశంలో లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేటువంటిది కూడా ఉంది భాషలు కూడా వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు ఈ దేశంలో భారతదేశంలో అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పదహారు వందల యాభై రెండు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నట్టుగా పేర్కొనడం జరిగింది పదహారు వందల యాభై రెండు భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నట్టుగా పేర్కొన్నారు తర్వాత భారతదేశంలో రాజ్యాంగం రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలే రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలే ఇరవై రెండు ఉన్నాయి అధికార భాషలే ఇరవై రెండు ఉన్నాయి అయితే భారతదేశం అనేక భాషల ప్రజలు ఉన్నటువంటి దేశమైనప్పటికీ ఇక్కడ భాష ఐక్యత అనేటువంటిది భాషా ఐక్యత అనేటువంటిది కలిగి ఉంది భాషా ఐక్యతకు మూలం భాషా ఐక్యతకు మూలం ఏమిటంటే సంస్కృతం భాషా ఐక్యతకు మూలం సంస్కృత భాష ఎందుకంటే సంస్కృత భాష నుండి అనేక భాషలు భారతదేశంలో ఆవిర్భవించడం జరిగింది అందుకనే భారతదేశంలో వివిధ భాషల వాళ్ళు ఉన్నప్పటికీ వాటిలో ఒక సారూప్యత అనేటువంటిది కనబడుతుంది సో దానికి మూలం ఏంటిదంటే సంస్కృత భాష కాబట్టి ప్రపంచ భారతదేశంలో భాషా ఐక్యతను భాష ఐక్యతకు మూలం సంస్కృత భాషగా మనం పేర్కొంటాం సంస్కృత భాషను భారతదేశంలో మొదటి ప్రాచీనమైనటువంటి సాహిత్య భాషగా పేర్కొన్నారు ప్రాచీన సాహిత్య భాషగా పేర్కొన్నారు సంస్కృతం కంటే ముందే ఇతర భాషలు కూడా భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నాయి కానీ వాటికి సాహిత్యం అనేటువంటిది లేదు కాబట్టి ప్రాచీన సాహిత్యం కలిగినటువంటి భాష ఏది అంటే మాత్రం సంస్కృతము అని చెప్పేసి అంటాము సంస్కృతము అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది భారతదేశంలో ఈ భిన్నమైనటువంటి భాషలను బేస్ చేసుకొని భారతదేశాన్ని భారతదేశాన్ని పన్నెండు భాషా ప్రాంతాలుగా పేర్కొన్నారు భారతదేశాన్ని పన్నెండు భాషా ప్రాంతాలుగా వర్గీకరించడం జరిగింది వివిధ భాషలను బేస్ చేసుకొని ఆయా ప్రాంతాల్లో మాట్లాడేటువంటి ప్రజలు మాట్లాడే భాషలను బట్టి ఆయా ప్రాంతాలను పన్నెండు భాషా ప్రాంతాలుగా వర్గీకరించారు ఇక భారతదేశంలోని మొత్తం భాషలను ఐదు భాషా కుటుంబాలుగా వర్గీకరించారు ఐదు భాషా కుటుంబాలుగా వర్గీకరించడం జరిగింది భారతదేశంలో ఐదు భాషా కుటుంబాలుగా వర్గీకరించారు సో ఇందులో ముందుగా ఆర్యన్ భాషా కుటుంబం దీన్ని మనం ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటాం ఇండో ఆర్యన్ భాషా కుటుంబం రెండవది ద్రవిడియన్ భాషా కుటుంబం ద్రవిడియన్ భాషా కుటుంబం సో మూడవది ఆస్ట్రిక్ భాషా కుటుంబం సైనో టిబెటన్ భాషా కుటుంబం సైనో టిబెటన్ భాషా కుటుంబం ఐదవది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం సో ఈ రకంగా మొత్తం భారతదేశంలోని వివిధ భాషలను ఐదు భాషా కుటుంబాలుగా వర్గీకరించడం జరిగింది వాటి యొక్క మూలాలను బట్టి వాటి యొక్క ఆవిర్భావాన్ని బట్టి ఇండో ఆర్యన్ భాషా కుటుంబం డెబ్బై నాలుగు శాతం మంది ప్రజలు ఈ దేశంలో ఈ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలే మాట్లాడుతున్నారు దేశంలో డెబ్బై నాలుగు శాతం మంది ప్రజలు ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాషలనే మాట్లాడుతున్నారు ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి సంబంధించిన భాషలు ఏమిటి అంటే సంస్కృతం సంస్కృతం దీని ఆధారంగా వచ్చినటువంటి హిందీ హిందీ బెంగాలీ గుజరాతీ రాజస్థానీ సింధీ ఒరియా మొదలైనటువంటి ఈ భాషలన్నీ కూడా మనకు సంస్కృతం దాని యొక్క మూలాల ఆధారంగానే వచ్చాయి కాబట్టి వీటి కూడా ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటాం ఎందుకంటే సంస్కృతం అనేటువంటి భాష ఆర్యుల యొక్క భాష కాబట్టి ఆర్యుల యొక్క భాష కాబట్టి సో ఈ ఆర్యుల భాష అయిన సంస్కృతం నుండే ఇతర భాషలు అనేవి ఆవిర్భవించాయి కాబట్టి ఈ భాషలన్నిటినీ కూడా ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటారు ఈ ఆర్యలు కూడా భారతదేశంలోకి వచ్చిన తర్వాతనే ఈ సంస్కృత భాషను ఏర్పాటు చేయడం జరిగింది అందుకే దీన్ని ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటాము సో దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఈ భాషా కుటుంబానికి చెందిన భాషలే మాట్లాడుతున్నారు నెక్స్ట్ వన్ ద్రవిడియన్ భాషా కుటుంబం ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఈ దేశంలో ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడే ప్రజలు సో ఇందులో ముఖ్యంగా మనం తీసుకుంటే తమిళం తమిళం తెలుగు కన్నడం మలయాళం అనేటువంటి భాషలు ఈ భాషా కుటుంబానికి చెందినటువంటివి ఎందుకంటే ఈ భాషలన్నింటిని కూడా ద్రావిడ భాషలు అంటారు సో ద్రావిడ భాష ద్రావిడ భాష నుండి ఆవిర్భవించినవి ఈ భాషలు అందుకని వీటిని ద్రావిడ భాషలు అంటారు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి అంటారు ఓకేనా భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి దక్షిణ భవన ద్రావిడ భాషలో అతి ప్రాచీనమైనది ఏమిటి అంటే తమిళం ద్రవిడియన్ భాషా కుటుంబంలోనే ద్రవిడియన్ భాషా కుటుంబంలో అతి ప్రాచీనమైనది ఏమిటి అంటే అతి ప్రాచీనమైనది ఏమిటి అంటే మనకు తమిళము అని చెప్పేసి అంటారు తర్వాత ద్రవిడియన్ భాషా కుటుంబంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏది అంటే తెలుగు ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది అంటే తెలుగు తెలుగు భాష మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ద్రవిడియన్ భాషా కుటుంబంలో ద్రవిడియన్ భాషా కుటుంబంలో ప్రాచీనమైనటువంటి భాష ప్రాచీనమైనటువంటి భాష తమిళం ద్రవిడియన్ భాషా కుటుంబంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు ఓకేనా సో ఈ రకంగా మనకు ద్రవిడియన్ భాషా కుటుంబం అనేటువంటిది ఉంది ఇలా దేశంలో ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఈ భాషా కుటుంబానికి చెందిన భాషలు కలిగిన వారే భాషలు మాట్లాడుతున్న వారే నెక్స్ట్ ఆస్టిక్ భాషా కుటుంబం ఇది మధ్య భారతదేశానికి సంబంధించినటువంటి మధ్య భారతదేశముకు సంబంధించిన గిరిజన తెగలు మాట్లాడేటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆస్టిక్ భాషా కుటుంబానికి చెందినటువంటివి సో ఎగ్జాంపుల్ సంతాల్ సంతాల్ ముండా హో వరావన్ అనేటువంటి ఈ మధ్య భారతదేశంలోని గిరిజనులు మాట్లాడేటువంటి ఈ భాషలే ఆస్టిక్ భాషా కుటుంబంగా పేర్కొనడం జరుగుతుంది సైనో టిబెటన్ భాషా కుటుంబం ఈశాన్య రాష్ట్రాలలోని ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజనులు మాట్లాడేటువంటి భాషలను గిరిజనులు మాట్లాడేటువంటి భాషలను సైనోటిబెడెన్ భాష కుటుంబం అంటారు సో ఈశాన్య రాష్ట్రంలోని గిరిజన భాషలు గిరిజనులు మాట్లాడే భాషలు ఏమిటి అంటే సో మిజో నాగా కాసా కాశీ అనేటువంటి భాషలు కాసా కాశీ నాగ మిజో అనేటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆయా ట్రైబుల్స్ మాట్లాడే భాషలు ఇవన్నీ కూడా టిబెటన్ భాషా కుటుంబంగా పేర్కొంటున్నారు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం సో యూరోపియన్స్ భారతదేశంలోకి వచ్చారు సో వారి భాషలు కూడా ఈ దేశంలో స్థిరపడడం జరిగింది సో అందులో మనకు ఇంగ్లీషు తర్వాత ఫ్రెంచు ఇంగ్లీషు ఫ్రెంచు పోర్చుగీసు మొదలైనటువంటి భాషలు భారతదేశంలో ఈ భాషలు మాట్లాడే ప్రజలు కూడా ఉన్నారు వీరిని ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అంటారు ఇలా భారతదేశంలో మాట్లాడుతున్న వివిధ భాషలను ఐదు భాషా కుటుంబాలుగా పేర్కొన్నారు ప్రాంతాల ప్రకారం అయితేనేమో పన్నెండు భాషా ప్రాంతాలుగా పేర్కొన్నారు భారతదేశంలో మనకు రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రాచీన భాషా హోదా అనేటువంటిది ఒకటి తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ప్రాచీన భాషా హోదా అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు సో దీని ప్రకారం రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో తమిళముకు ప్రాచీన భాషా హోదా అనేటువంటిది కేంద్రం కల్పించింది రెండు వేల ఐదులో సంస్కృతముకు కల్పించారు సంస్కృతం కల్పించారు రెండు వేల ఎనిమిదిలో తెలుగు కన్నడ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించారు రెండు వేల పదమూడులో మలయాళం రెండు వేల పద్నాలుగులో ఒడియా లేదా ఒరియా అనే భాషకు ప్రాచీన భాష హోదా అనేది ఇచ్చారు ఇలా ప్రాచీన భాష హోదా ఇచ్చిన తర్వాత ఆ భాష అభివృద్ధి కోసం ఒక హండ్రెడ్ క్రోర్స్ను కేంద్రం కేటాయించడం అనేటువంటి జరుగుతుంది మరియు ప్రతి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రతి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ ప్రాచీన భాషకు సంబంధించినటువంటి ప్రాచీన భాషకు సంబంధించిన లిటరేచర్ ఏదైతే ఉందో ఈ లిటరేచర్కి సంబంధించినటువంటి కోర్సును ఆయా విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తాయి ఓకేనా ప్రాచీన భాష హోదా ప్రత్యేకత ఏంటంటే ప్రాచీన భాష హోదా ప్రాచీన భాషగా ఏ భాషనైతే గుర్తిస్తారో ఆ భాష పైన ఆ లిటరేచర్ పైన ప్రత్యేక కోర్సులు అనేటువంటివి కేంద్ర విశ్వవిద్యాలయాలలో ఉంటాయి ఓకేనా రైట్ ఇది భాషా కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు అంటే భాషా భిన్నత్వం భాషా భిన్నత్వం సో తర్వాత నెక్స్ట్ వన్ జాతి విభాగాలు జాతి విభాగాలు భారతదేశం అనేది ఒక జాతుల ప్రదర్శనశాల అంటారు భారతదేశంలో ఒక జాతుల ప్రదర్శనశాలగా పేర్కొన్నటువంటి ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరు ప్రభుత్వ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరు అంటే స్మిత్ విఎస్ స్మిత్ విన్సెంట్ ఎ స్మిత్ అనేటువంటి వ్యక్తి ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ ఇతను భారతదేశాన్ని ఒక జాతుల ప్రదర్శనశాల అని చెప్పేసి అన్నారు ఎందుకంటే భారతదేశంలో అనేక జాతుల ప్రజలు అనేటువంటి వారు ఉన్నారు సో దీనికి ప్రధాన కారణము వలసలే దీనికి ప్రధాన కారణం కూడా వలసలే అనేక దేశాల నుంచి అనాది కాలంగా వలసలు వచ్చాయి కాబట్టి ఈ వలసల వల్ల భిన్నమైనటువంటి జాతుల ప్రజలు ఈ దేశంలో ఉన్నారు సో ఈ జాతులను గుహ అనేటువంటి ఆంథ్రోపాలజిస్టు భారతదేశంలోని వివిధ జాతులను ఆరు రకాలుగా పేర్కొనడం జరిగింది వివిధ జాతులను ఆరు రకాలుగా పేర్కొన్నారు సో ఇందులో ఆ ఆరు జాత ఆరు జాతుల ఆరు జాతుల వాళ్ళు ఎవరు అంటే ఒకటి నా నార్డిక్ జాతి వాళ్ళు రెండవది మెడిటేరియన్ మెడిటేరియన్ మూడవది ఆల్ఫినాయిడ్ నాలుగవది ప్రోటో ఆస్ట్రోలైడ్స్ ప్రోటో ప్రోటో ఆస్ట్రోలైడ్స్ ఐదవది నార్డిక్ ఆరవది మంగోలాయిడ్ ఆరవది మంగోలాయిడ్ ఇలా ఆరు జాతుల లక్షణాలు కలిగిన ప్రజలు భారతదేశంలో ఉన్నారు సో ఇలా భిన్న జాతుల ప్రజలు భారతదేశంలో ఉండడానికి ప్రధాన కారణం వలసలు అని చెప్పేసి కో భావించండి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆర్యులుగా ఎవరినైతే భావిస్తున్నామో వాళ్ళంతా నార్డిక్ జాతి వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఎవరైతే ద్రావిడులు అని పేర్కొంటున్నామో వీళ్ళంతా కూడా మెడిటేరియన్ భాష మెయిటేరియన్ జాతి వాళ్ళు సో ఇలా మిగతా ప్రజలందరూ కూడా ఇతర జాతుల వారు ఉన్నారు ఇతర జాతుల వారు ఉన్నారు ఓకేనా సో ఇది నార్డిక్ కాదు నీగ్రిటో నీగ్రిటో అనే జాతి సో నీగ్రిటో అనేటువంటి జాతి నార్డికు మెడిటేరియన్ ఆల్ఫినాయిడ్ ప్రోటో ఆస్ట్రోలైడ్స్ నీగ్రిటో మంగోలాయిడ్ అని చెప్పేసి ఇలా వివిధ జాతుల లక్షణాలు కలిగినటువంటి ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు అందుకని దీన్ని ఒక జాతుల ప్రదర్శనశాలగా విఎస్మిత్ అనేది పేర్కొన్నారు భారతదేశం ఒక జాతుల ప్రదర్శనశాలగా భిన్నమైన జాతుల వారు ఉండడానికి మూలం ఏంటంటే వలసలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి తర్వాత సాంస్కృతిక విభాగాలు సాంస్కృతిక విభాగాలు సంస్కృతి సంస్కృతి అంటే సంస్కృతి అంటే వివిధ ఆచార వ్యవహారాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లనే మరియు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అనేటువంటి సామాజిక సామాజిక నియమాలనే సామాజిక నియమాలనే సంస్కృతి అని చెప్పేసి అంటారు సో భారతదేశం ఒక సంస్కృతికి పుట్టినిల్లుగా మనం పేర్కొంటాం భారతదేశం సంస్కృతికి పుట్టినిల్లుగా పేర్కొంటాము సో భారతదేశంలో ఆర్య సంస్కృతి ద్రావిడ సంస్కృతి అనేటువంటివి రెండు ప్రధానమైనటువంటి సంస్కృతి లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి ప్రధానమైనటువంటి సంస్కృతి లక్షణాలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వన్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సమాజం అంటేనే ఉమ్మడి కుటుంబం భారతీయ సమాజం అంటేనే జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబమును ఉమ్మడి కుటుంబం అనేది భారతీయ సమాజం సో భారతదేశం ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే గ్రామీణ సమాజం సో ఇప్పటికీ భారతదేశంలో దాదాపు అరవై తొమ్మిది శాతం మంది గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారు కాబట్టి గ్రామీణ సమాజము వ్యవసాయ ఆధారిత సమాజం గ్రామీణ సమాజం అంతా వ్యవసాయ ఆధారిత సమాజం సో వ్యవసాయ ఆధారిత సమాజంలో మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ప్రధానంగా కనబడుతుంది కాబట్టి భారతీయ సమాజంలో మనకు ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి సో ఫైనల్గా ఇది గ్రామీణ సమాజం ఇది గ్రామీణ సమాజం సో భారతదేశానికి మూల నాగరికత గ్రామీణ నాగరికతనే ఎందుకంటే భారతదేశ సమాజానికి మూల నాగరికత ఆర్య నాగరికత అంటాం ఆర్య నాగరికత గ్రామీణ నాగరికత ఆర్య నాగరికత గ్రామీణ నాగరికత సో ఈ గ్రామీణ జీవన విధానం అనేది భారతదేశంలోని ప్రజలపై ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో ఇప్పటికీ కూడా భారతదేశంలో ఇప్పటికీ కూడా డెబ్బై శాతం వరకు గ్రామాల్లో నివసిస్తున్నారు అయితే ముప్పై శాతం పట్టణాల్లో నివసించిన వారిలో నైంటీ పర్సెంట్ మూలాలు గ్రామాలే ఉంటాయి ఇలా గ్రామీణ సమాజముగా భారతీయ సమాజంను పేర్కొంటున్నాము అందుకే భారతదేశ అభివృద్ధి అనేది గ్రామాలపైన ఆధారపడి ఉందని భారతదేశ అభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలు అని భారతదేశం గ్రామాలలో భారతదేశం యొక్క ఆత్మ ఉంది అని చెప్పేసి ప్రముఖ వ్యక్తులు పేర్కొనడం జరిగింది ఫైనల్గా భారతీయ సమాజం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సమాజం అంటేనే భిన్నత్వంలో ఏకత్వము అని చెప్పేసి మనం పేర్కొంటాం సో ఇది సొసైటీ సొసైటీకి సంబంధించిన దానిలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన లక్షణాలు థ్యాంక్ యూ